రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ కుటుంబానికి బెదిరింపు ఫోన్ కాల్స్ చేసిన కేసులో పోలీసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది ముంబై పోలీసులు బీహార్లోని దర్భంగాలో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది నిందితుడిని ముంబైకి తరలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రి ముఖేశ్ అంబానీ నివాసం ఆంటిలియాను పేల్చివేయడంతో పాటు ముఖేశ్ అంబానీ ఆయన సతీమణి నీతా అంబానీ ఇద్దరు కుమారులకు ప్రాణహాని తలపెట్టనున్నట్లు ఆసుపత్రి కాల్ సెంటర్కు ఓ అగంతకుడు రెండుసార్లు బెదిరింపు కాల్స్ చేసినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికార ప్రతినిధి తెలిపారు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలకు ఒకసారి సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు రెండోసారి బెదిరింపు కాల్స్ చేసినట్లు చెప్పారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు